చంద్రయాన్ మన ఇండియాలో నెలవేరు 2007 చంద్రయాన్ పోయేదో ఒక మధ్యాహ్నం
ஃபியூச்சர் இன்ஜினியரிங் ஃபியூச்சர் தான் ஆஃபர் என்ஐடி வரங்கிற மாதிரி. ஸோ ட்ரீம் பிக் ஓகே அண்ட் ட்ரை டு அச்சீவ் த கோல். ஆல் தி பெஸ்ட் ஃபார் யூ. அகத்யா ஃபவுண்டேஷன் அடி சமஸ்தம் காந்தி ராகங்கம் 1991 ప్రారంభించారు. వారు ఋషి వేరు విద్యార్థి, చదువుకుంటే ఉద్యోగంలో సంపాదించిన తర్వాత విద్యార్థులకు ఏం చేయాలి అనే ఒక ఆలోచనతో సైన్స్ పైన అవగాహన పెంచే ఒక సంస్థను ఏర్పాటు చేయాలని ఒక కాన్సెప్ట్ తోటి కుప్పంలో ఒక 150 ఎకరాలలో పెద్ద సుమిలిషమైన యూనివర్సిటీ అనుకోండి, సైన్స్ యూనివర్సిటీ. అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్నిటికీ వసతున్నాయి. దాంతోపాటు పరిశోధన చేయడానికి విద్యార్థులకు ప్రొఫెసర్స్కు ఒక అవకాశం అక్కడ ఉంది, ఇన్నోవేషన్ సెంటర్ ఉంది. అదే మాదిరి ఆచార్యులకు కూడా ట్రైనింగ్, వివిధ దేశాల నుంచి ఈనాడు ఎంతోమంది విద్యార్థులు ప్రొఫెసర్స్ అక్కడ వచ్చి ఉండి నేర్చుకుంటారు. అంటే విద్యార్థులకు సైన్స్ ప్రిన్సిపల్స్ ఎలా అర్థం కావాలి, అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి, ఎలాంటి మాటలు చూసుకుంటే బాగుంటాయని మీరు ఈ ప్రదర్శనలు చూస్తారు. ఒక చిన్న చిన్న మాటలతో ఒక ప్రిన్సిపుల్ సైన్స్ ప్రిన్సిపుల్ను మీకు అవగాహన అయ్యేటట్టు చేస్తారు. అయితే వారి సైన్స్ సెంటర్ ద్వారా 19 రాష్ట్రాల్లో ఈనాడు సేవ చేస్తున్నారు. ముఖ్యంగా మేము చేసేది ఏంటంటే కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏంటి, ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఒక మొబైల్ వ్యాన్, అందులో అన్ని మోడల్స్ ఉంటాయి. ఇద్దరు ఆచార్యులు వెళ్తారు, ఒకరోజు ఒక ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళు చెప్తారు. తర్వాత ఒక సైన్స్ సెంటర్లో ఎవరైతే విద్యార్థులు అక్కడికి రాగలుగుతారో పొద్దున 2 తరగతులు, సాయంత్రం 2 తరగతులు జరుగుతాయి. అలా మొట్టమొదటిసారి నిజామాబాద్లో 2013 అక్టోబర్ ఇదే నెలలో ఒక సైన్స్ సెంటర్ స్థాపించబడింది. కుప్పం తర్వాత ఇదే అతిపెద్ద సైన్స్ సెంటర్. గత 3-4 సంవత్సరాల్లో 150,000 మంది విద్యార్థులకు ఈ సైన్స్ సెంటరు, ఇక్కడ ఉన్న మొబైల్ వ్యాన్ ద్వారా విద్యార్థులకు సైన్స్ పైన అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పుడు ఈ గత 4 సంవత్సరాల క్రితం 2 వ్యాన్స్ నిజామాబాద్ ఒకటి, హైదరాబాద్ ఒకటి ఉండేది. అటువంటిది ఈనాడు వివిధ దాతల ప్రోత్సాహంతో, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని వివిధ సంస్థల ద్వారా, సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మొబైల్ వ్యాన్స్, తర్వాత దానికి అయ్యే ఖర్చు ఇదంతా వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. కనుక ఈనాడు 8 మొబైల్ వ్యాన్స్ నల్గొండలో ఒకటి, హైదరాబాద్లో 4, నిజామాబాద్ ఒకటి, కామారెడ్డి ఒకటి, బాన్స్వాడ ఒకటి, ఇప్పుడు సిరిసిల్లాలో కూడా ఒకటి స్టార్ట్ అవుతున్నది. ఇలా మన ప్రయత్నంతో జరుగుతున్నది. అయితే ప్రత్యేకంగా మా సెంటర్కు వచ్చే టీచర్కు మేము ట్రైనింగ్ ఇచ్చేది ఎంఎస్సి బిఎడ్ 20 సంవత్సరాల సర్వీస్ ఉన్న వల్ల కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయడం ఏంటంటే, మేము ఇన్నాళ్ళు సర్వీస్లో కూడా విద్యార్థులకు ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి ఈ విషయం ఈ ట్రైనింగ్లో నేర్చుకున్నాను. అంటే ప్రతి ఆచార్యుడు కూడా నిరంతర విద్యార్థి, అంటే మేము ఎప్పుడో కాలేజ్ చదువుకున్నాం అయిపోయింది ఇక నేను చదివే పని లేదు అని నిజంగా కాదు. లేటెస్ట్ టెక్నాలజీతో అవగాహన చేసి విద్యార్థులు చెప్తూ ఉండాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వి మేక్ ఎ లివింగ్ బై వాట్ వి గెట్. ప్రత్యేకంగా ఇది ఆచారాలకు నేను చెప్తున్నాను. ఏదో కొద్దిపాటి సంబంధాలతోటి మనం జీవితం గడుపుతుంటాం. వి మేక్ ఎ లివింగ్ బై వాట్ వి గెట్, బట్ వి మేక్ ఎ లైఫ్ బై వాట్ వి గివ్. అంటే మీరు ప్రతిరోజు ఎంతోమంది విద్యార్థులకు మనం మార్గదర్శనం చేస్తూ విద్య ఇచ్చి శిక్ష, సంస్కారం ఈ రెండు మీరు అందించబట్టే నేడు విద్యార్థులకు వాళ్ళ జీవితంలో ఏం కావాలనే ఒక ఆదర్శం వాళ్ళకు వస్తుంది. అంటే వాళ్ళ దృష్టిలో మీరే ఆదర్శ కూర్చుంటారు. ఒక శిల్పి ఎలా రాయని మూర్తిగా చెప్తాడో అదే మాదిరి మీరు విద్యార్థులను ప్రోత్సహించడం, వాళ్ళని ఏం చేయాలి అని మార్గదర్శనం చేయడం అనేది మీ కర్తవ్యం. అందులో ఉన్న మీ సంతోషం,
అది అదే ముఖ్యమైన మీకు మిగిలిన సంతోషం. ప్రత్యేకంగా నా మాటలు చెప్తాను, ప్రైమరీ స్కూల్ మా గ్రామంలో చదివిన తర్వాత ప్రైమరీ స్కూల్ ప్రధానాచార్యను తీసుకెళ్లి కామారెడ్డి అడ్మిట్ చేశాం. అంటే ఆనాడు ఆచార్యులే మాకు గైడ్ చేశారు కనుక మేము ఈ స్థాయికి ఎదగలిగాం. అందుకొరకు అందరి ఆచార్యులతో నా మనవి ఏంటంటే, మీరు విద్యార్థులకు ప్రోత్సహించాలి, వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి, అది అందులో మీకు ఎంతో ఉత్సాహం జరుగుతుంది. ఇప్పుడు అగస్త్యాలు జరిగే కార్యక్రమాలు ఇప్పుడు మొబైల్ బ్యాన్లో ప్రతిరోజు ఒక గ్రామానికి పోగలుగుతారు, అంతేగాని ఒక ల్యాబ్ అండ్ బైక్ అనే ఒక స్కీమ్ ఉందన్నమాట. దాని ద్వారా ల్యాబ్ మీద ఒక టీచరు ఒక బాక్స్ తీసుకెళ్ళి ఒక స్కూల్లో పెడతాడు, వాడు ఆ స్కూల్ టీచర్ చెప్తుంటాడు. ఇది ఒక స్కీమ్ ఉంది. ఇంకొక స్కీము ఇప్పుడు ఈరోజు మీరు చూస్తారు, 55 మంది విద్యార్థులకు మేము శిక్షణ ఇచ్చాము. వాళ్ళు ఏమంటారంటే యంగ్ ఇన్స్ట్రక్టర్ లీడర్స్, అంటే కాబోయే ఇన్స్ట్రక్టర్స్ అన్నమాట. చిన్న వయసులో ఇన్స్ట్రక్టర్ కావలసిన ఇన్స్ట్రక్టర్ అంటే ఆచార్యుడు. ఆచార్యుడు కావలసిన ఏమి రంగులు కావాలి వారు తీర్చిద్దాం. వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తుంటే మేము ఆ మోడల్ను అర్థమయ్యేలా చెప్పగలగాలి. అది ఒక యంగ్ ఇన్స్ట్రక్టర్ గుణం అనుకోండి, అది మీరు చూస్తారు ఇప్పుడు. ఆ తర్వాత మీరంతా ఒక ఉద్దేశం ఉంటుంది, మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీరు దానికి చెప్పాలి. ఈ 5 రోజుల కార్యక్రమం ఇక్కడ ఉంటుంది. శనివారం కూడా మీరంతా వస్తే ఇంకో 6 రోజులు అవుతుంది. మీరంతా దీన్ని సద్వినియోగం చేసుకొని చుట్టుముట్టు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, ఈ పాఠశాల దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నా మనవి. ప్రత్యేకంగా ఆర్బీఆర్ సొసైటీ వాళ్ళు ముందుకొచ్చి మాకు అవకాశం ఈ పాఠశాలలో నిర్వహించడానికి అనుమతించారు, వారందరికీ నా ధన్యవాదాలు. ప్రత్యేకంగా అగస్త్య ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ శ్రీ బలరాం గారు, వారు ప్రత్యేకమైన శ్రద్ధతో దక్షిణ భారతంలో మొట్టమొదటి నిజామాబాద్కు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తూ ముగిస్తున్నాను. నేను ఈ మా సొసైటీ తరఫున ఈ 5 రోజుల వరకు ఏం కావాల్సిన వసతులు అన్నీ కూడా కల్పిస్తామని, విద్యార్థులు కూడా దీనితో లాభపడాలని, తర్వాత గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వరకు కూడా మా స్కూల్ తరఫు నుంచి కూడా బస్ సౌకర్యం కల్పిస్తున్నారు. చిన్నపిల్లలకు మేము చదువుకున్నప్పుడు మాకు ఇటువంటి వసతులు లేకుండే. కాబట్టి మీరు ఇంతకుముందు సార్ చెప్పిన ప్రకారంగా డాక్టర్లు ఇంజనీర్లు అయితే ఎలా అవుతున్నారు, అందరికంటే ఎక్కడ లీడర్లు అయితే ఈజీగా తయారవుతున్నారు. కానీ మీరు నేను కోరేది ఏంటంటే, మీరు శాస్త్రవేత్తలు కావాలి, దేశానికి అభివృద్ధి మతంలో నడపడంలో మనకు ఉపయోగపడాలని చెప్పి ఆశిస్తూ తర్వాత మిమ్మల్ని దీవిస్తూ ఆగస్ట్ వారు కూడా ఇంత మంచి కార్యక్రమం చేసుకున్నందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. ఒక ఉపగ్రహం, మనిషి తయారు చేసిన ఒక ఉపగ్రహం. శాటన్ చుట్టూ తిరుగుతారు, స్కూల్ న్యూస్ పేపర్ చదవట్లేదు అనుకుంటా. క్యాసిని అన్న ఒక ఉపగ్రహం 1997లో రోజసీలోకి పంపిస్తే అది ఒకసారి ఆలోచించి శాటన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ శాటన్ వెళ్ళి మీరేం చేస్తారంటే మరి ఇంటికి వెళ్ళాక ఎదురు స్కూల్లో కంప్యూటర్ ఉండేనో మన ఊహకి అందని కేవలం లెక్కలకే చెప్పే సైజ్ అది. అంత పెద్ద ఈ మేఘం లాంటి దాంట్లో దాని బరువుకే దాన్ని అది గుర్తించుకుపోయి కొన్ని కొన్ని గ్యాస్ ఫార్మేషన్స్ దగ్గరికి రావడం. ఇప్పుడు ఈ మైక్ పట్టిస్తే ఏమవుతుంది, వదిలేస్తే ఏమవుతుంది, ఎందుకు పడుతుంది? గ్రావిటేషన్. గ్రావిటేషన్ అన్నది ప్రతి పదార్థం ఇంకో పదార్థం మీద చూపిస్తుంది, అవునా? మన చంద్రుడి మీద, చంద్రుడు మన మీద,
మనం భూమి మీద, భూమి మన మీద. గ్రావిటేషన్ ప్రతి పదార్థం ఇంకో పదార్థం మీద గ్రావిటేషన్ చూపిస్తే అంత పెద్ద గ్యాస్ క్లౌడ్లో ఆ గ్రావిటేషన్ ఇంటెన్సిటీ ఎంత అంటే అవన్నీ దగ్గరికి రావడం, కొలాప్స్ అయిపోవడం. కొలాప్స్ అయిపోయినప్పుడు ఒక్కొక్కసారి ఒక అణువు ఇంకొక అణువులోకి వెళ్ళిపోవడం. ఫ్యూజన్ అనే కదా, యాటమ్ బాంబ్ సార్, యాటమ్ బాంబ్ యాటమ్ని స్ప్లిట్ చేస్తాం. నక్షత్రాల్లో యాటమ్స్ ఫ్యూజ్ అవుతాయి, స్ప్లిట్ కావుతాయి. అప్పుడు వచ్చిన టెంపరేచర్ ఒక అణువు ఇంకొక అణువులోకి వెళ్తే ఫస్ట్ హైడ్రోజన్ ఫామ్ అయింది, రెండు హైడ్రోజన్లు కలిపితే హీలియం వచ్చింది, హీలియం టూ హైడ్రోజన్ కలిపితే ఓకే బెరీలియం ఎక్కడి నుంచి వస్తుంది మరి పీరియాడిక్ టేబుల్ ఒకేసారి ఇంత పార్టిసిపేట్ ఇంటరాక్ట్ అయ్యింది. కానీ మనం సినిమాల గురించి మాట్లాడుకోవచ్చా, సీరియల్ గురించి మాట్లాడతాం, మనం దేని గురించి మాట్లాడుకోవాలి? డాక్టర్ కలాం గారు ఏం చెప్పారు? ఆయన చనిపోయినారు కదా, ఆయన ఇప్పుడు ఏమన్నాడు? కళలు కానండి, శాస్త్రవేత్తలు కావాలని అని చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం? స్కూల్కి వస్తున్నాము, ఇంటికి పోతున్నాము, స్కూల్లో క్లాస్ వర్క్ చేస్తున్నాము, ఇంట్లో హోంవర్క్ చేస్తున్నాం. మరి న్యూటన్ గ్రావిటీ ఇది కనుక్కున్నాడు కదా, ఎలా కనుక్కున్నాడు ఆయన? ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఆయన, కూర్చున్న తర్వాత ఒక యాపిల్ పడ్డాడు, పడినప్పుడు కనుక్కున్నాడు ఆ సూత్రాన్ని. అదే మనం కూర్చుంటే ఏమవుతుంది, ఎవరన్నా ఈ యాపిల్ కొట్టింది అని అంటాం మనం, అవునా? మిత్రులారా, ఈ మార్పు మనలో రావాలి. ఏం సార్ మీరు ఇది చెప్పడానికైనా వచ్చినారా హైదరాబాద్ నుంచి? కాదు. మిత్రులారా, ఏ విధంగా అయితే మా మిత్రుడు ఆయన టీవీలో మాట్లాడుతున్నారు కదా, చాలా విషయాలు ఇంకా చెప్పాడు కదండి. ఎన్ని విషయాలు చెప్పాడు? సైంటిఫిక్గా ఎట్లా ఉండాలని. అయితే నన్ను ఎప్పుడైనా చూసినారా మీరు? నన్నైతే అసలు చూసే అవకాశం లేదు కదా. అక్షరం ఏ రుంటే నేను ఈజీగా గుర్తుపట్టే వాళ్ళు ఏమో. ఎప్పుడైనా సరే ఒక శాటిలైట్ మార్చింది కదా, ఎవరు పంపిస్తారు శాటిలైట్ని? ఇస్రో. ఓకే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఏంటంటే సంస్థ ఈ ఉపగ్రహాలని కక్షలోకి పంపిస్తుంది కదా. సో ఈ విధంగా విశ్వవ్యాప్తంగా ఒక 10 సంస్థలు ఉన్నాయి. అమెరికాకేమో నాసా ఉంది, యూరోప్కేమో యూరోపియన్స్కేమో ఈసా ఉంది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంది. కెనడాకి కెనడియన్ స్పేస్ ఏజెన్సీ ఉంది. జపాన్కి జాక్సా ఉంది. అర్థమైందంటే ఆ మాటకు వస్తే, అయితే మన ఇండియాకి ఏముంది ఇక్కడనా? ఈ అమ్మాయి చూపిస్తుంది ఇక్కడ. అంటే సైన్స్ మనం దేనికోసం వాడుకున్నాం, దాన్ని బట్టి మనకి వాళ్ళేమో యుద్ధాలు చేద్దాం, ఎప్పుడు ఎంతసేపు కొట్లాడదాం చేద్దాం అనుకున్నందుకు ఏమైంది, వాళ్ళు డెవలప్ కాలేదు. మనం ఏం చేశాము? సైన్స్ డెవలప్ చేసుకొని ఈరోజు ఎంతో ప్రగతి సాధిస్తున్నాం. ఓకే, సో మిత్రులారా ఇప్పుడు కొద్దిగా సీరియస్గా వినాలి. ఎస్, ఒక సంస్థ ఉన్నది, ఒక ప్రైవేట్ సంస్థ, టీమ్ ఇండస్ అనే ఒక సంస్థ. ఒక 10 సంవత్సరాల క్రితం ఏం చేసిందంటే ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది. కాంపిటీషన్ అనేది డ్యాన్స్ కాంపిటీషన్ కాదు. ఏం కాంపిటీషన్ అంటే వాళ్ళు ఒక వెహికల్ని తయారు చేయాలి. దేన్ని? వెహికల్, సైకిల్ కాదు, వెహికల్. ఓకే, ఆ వెహికల్ ఏం చేయాలా? చంద్రుడి మీద తీసుకెళ్ళి, చంద్రుడి దాకా వెళ్ళి చంద్రుడి మీద దిగి నడవాలన్నమాట. అది ఎవరైనా చేస్తారా అని గూగుల్ సంస్థ వాళ్ళు ఒక కాంపిటీషన్ కండక్ట్ చేశారు. అందులో ఈ టీమ్ ఇండస్ వాళ్ళు అప్పట్లో మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. తర్వాత అది వాళ్ళు సెలెక్ట్ అయ్యింది ఆ టీం. అయితే 10 సంవత్సరాల పాటు కష్టపడ్డ తర్వాత వాళ్ళు ఆ వెహికల్ని తయారు చేశారు. వచ్చే సంవత్సరం ఇస్రో వారి సహకారంతో ఇస్రో ఒక రాకెట్స్ ద్వారా అది చంద్రుడి దగ్గరకు పోబోతుంది. చంద్రుడి దగ్గరికి వెళ్ళి చంద్రుడి మీద దిగబోతుంది. అయితే దాని మీద విద్యార్థులకు అవగాహన తీసుకురావాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? టీమిటెస్ వచ్చిందా? అకస్కియా ఇంటర్నేషనల్ వాళ్ళకి వచ్చింది. ఇగో ఈసారి ఉన్నారు కదా, దీని సంస్థకి ఏం ఆలోచన వచ్చిందంటే ఇంత పెద్ద మిషన్ ఈ దేశం వీళ్ళు చేస్తున్నారు కదా, ఇది ప్రతి పిల్లాడికి కూడా అవగాహన రావాలి.
దగ్గర పెద్ద ఆయన ఎంత ఎంత ఇంట్రెస్ట్గా ఇంకా చెప్తున్నాడు సైన్స్ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి. సో అట్లాంటి వారి వల్ల ఈ బస్సు మీ దగ్గర రాగలిగింది. లేకపోతే ఏమయ్యేది, సింపుల్గా వాళ్ళు తయారు చేసేసి లాంచ్ చేసేసి పంపించేసేవారు. సో డెఫినెట్గా మీరు ఒకసారి క్లాస్ కొట్టాలి అగస్ట్ ఇంటర్నేషనల్ వాళ్ళ. అయితే ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, ఇలా ఈ వెహికల్ అన్ని ప్లేసెస్కి వెళ్ళట్లేదు, దేశమంతా తిరుగుతుంది కానీ కొన్ని ప్లేసెస్కి వెళ్తుంది. మన తెలంగాణలో అయితే ఇది నిజామాబాద్ హైదరాబాద్ లోనే వస్తుంది. మరి తెలంగాణ మిగతా జిల్లాలు కూడా ఉన్నాయి కదా సార్, మరి అక్కడికి వెళ్తుందా వెళ్ళట్లేదు. కేవలం అంతకు మన నిజామాబాద్లో ఇక్కడికి మాత్రమే వచ్చింది ఈ వెహికల్. కాబట్టి మీరందరూ కూడా చాలా లక్కీ కదా. అందుకొచ్చి మీరు ఏం చేయాలి, జాగ్రత్తగా అసలు ఏముంది ఇందులో అనేది మీరు తెలుసుకోవాలి. ఓకే సో ఫ్రెండ్స్, ఇక నుంచి మీరు ఎప్పుడైనా సరే శాటిలైట్ లాంచ్ చేసారు కదా, ఇస్రో సంస్థల వాళ్ళు లాంచ్ చేస్తారు కదా, ఆ రోజు మీరు టీవీ పెట్టి చూస్తే నేను మీకు కనిపిస్తాను. ఏం చేస్తాను నేను యాక్చువల్గా, నేనేం పని చేస్తాను మీకు ఎవరికైనా తెలుసా, నా సబ్జెక్ట్ ఖగోళ శాస్త్రం ఆస్ట్రోనమీ. ఆ సింపుల్గా చెప్పాలంటే గ్రహాల నక్షత్రాల గురించి పరిశీలించడం పరిశోధన చేయడం చేస్తాం. ఆ రెండు సింపుల్గా చెప్పాలంటే నేనేం చేస్తానో తెలుసా, ఒకసారి అంతా తల పైకి ఎత్తండి, ఎత్తారా, ఏం కనిపించింది, రూపు కనిపించిందా, ఓ కానీ నేను తల పైకి ఎత్తి చూస్తే ఏం కనిపిస్తుందో తెలుసా, నక్షత్రాలు గ్రహాలు వాటి కింద జరుగుతున్న మార్పులు ఉపగ్రహాలు అంటే పట్టపగలే రాదని అడగదు, రాత్రి వేళ పట్టపగలే చూడగలుగుతాం ఆ నక్షత్రాన్ని చూడలేదు. సో వాటి మీద పరిశోధన చేయడం నా పని. అయితే రాకెట్సే కాకుండా ఎప్పుడైనా సరే గ్రహణాలు అవన్నీ ఏర్పడతాయి కదా, గ్రహణాలు వస్తున్నాయా, ఆ గ్రహణాల సమయంలో కూడా టీవీలో వాటి గురించి అవగాహన తీసుకొస్తాం. ఇదంతా మాకెందుకు చెప్తున్నారు సార్, నేను మీకు ఎందుకు చెప్తున్నాను, నేను ఈ వెహికల్ ఎందుకు తీసుకొచ్చింది ఇంటికి, ఎందుకు అంటే మీరు రేపటి శాస్త్రవేత్తలు కావాలి. మీరేం కావాలి, శాస్త్రవేత్త. అసలు శాస్త్రవేత్త ఎందుకు కావాలి సార్, మేము ఎందుకు కావాలి చెప్పండి. ఇందాక సార్ చెప్పారు కదా మనకి శాస్త్రవేత్తలు అవసరం ఏముందని, ఎందుకు కావాలి, ఏం చేస్తారమ్మా శాస్త్రవేత్తలు. మన యూనివర్సిటీ సార్ చెప్పాడు కదా ఇందాక, శాస్త్రవేత్తలు కొత్త కొత్త విషయాన్ని కనుక్కుంటూ ఉంటారు ఎప్పుడు కూడా కదా. మీరు ఇప్పుడు ఇంట్లో రాత్రి వేళ ఏమవుతుంది, మీకు దోమ కరుస్తుందా, కరుస్తుందా దోమ, దోమ కరడం వల్ల ఏమొస్తుంది, మలేరియా, మరి దాని అర్థం ఏమిటి, మెన్ అంతా కూడా మార్చింది వచ్చిందట, ఉమెన్ అంతా ఫీనస్ వచ్చిందట. వాస్తవానికి అది అవ్వదు, దేర్ ఆర్ నో మెన్ ఆన్ మార్స్ నో ఉమెన్ ఆన్ ఫీనస్. అది నీకు ఎట్లా తెలుసు సార్, నాకు ఎలా తెలుసు, ఎలా తెలుసు అంటే ఇట్లాంటి మిషన్స్ని శాస్త్రవేత్తలు పంపించారు కాబట్టి. ఆ ఒక గ్రహం దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ తిరుగుతూ పరిశోధన చేసి శాస్త్రవేత్తలు కనుక్కున్నారు కాబట్టి దేర్ ఆర్ నో మెన్ ఆన్ మార్స్ అని చెప్తున్నారు. అంటే మన భారతదేశానికి కావాల్సిన శాస్త్రవేత్తలు ఎక్కడ తిరగాలమ్మా, ఎక్కడ తిరగాలి, మార్స్ ముందు నుంచా, మీ నుంచే రావాలి, అర్థమైందా, మీలో శాస్త్రవేత్తలు తయారు చేయడానికే అగస్త ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, నన్ను మీ దగ్గర తీసుకురావడం. అంటే మనం నిజంగా శాస్త్రవేత్తలు అవుతామా సార్, దానికి ఏం చేయాలి, పెద్ద పెద్ద పుస్తకాలు చదివి ఇంత పెద్ద లావు లావు అందాలు పెట్టుకోవాలా, ఎటకలకి తెల్లగలిగిపోయి శాస్త్రవేత్తలు అట్లే ఉంటారు కదా, అంతేనా, అట్లా ఏం లేదమ్మా. నేను చేయాల్సింది ఏం తెలుసా, మీ టీచర్ కావాలి చెప్తున్న మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ మాటకు వస్తే లాంగ్వేజెస్ కూడా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ సోషల్ కానీ ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్ వరకు చదివితే మాత్రం శాస్త్రవేత్త కాలేదు, అర్థమైందా, వాళ్ళు చెప్పేది సరిగ్గా చదువుకుంది ఖచ్చితంగా మీరు శాస్త్రవేత్త కావడానికి ఒక బేసిక్ ఫౌండేషన్ అవుతుంది, అర్థమైందా. ఇందులో మనం ఎందుకు పోతున్నాం స్కూల్ కంటే ఇట్లా పోతున్నాం ఇట్లా వస్తున్నాం ఇట్లా నేర్చుకుంటున్నాం మరి, కానీ నా మాటలు చెప్తున్నాను మీరు ఖచ్చితంగా స్కూల్లో నేర్పించే ఈ సబ్జెక్ట్ని ప్రాపర్గా నేర్చుకుంటే శాస్త్రవేత్త అయ్యే అవకాశం చాలా. ఓకే సరే, ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాము, ఎందుకు ఇక్కడికి వచ్చాము అనేది మాట్లాడుకున్నాము, అగస్త ఇంటర్నేషనల్ వాళ్ళు ఎందుకు అనేది మనం ఏం చేస్తున్నారని చెప్పుకున్నాము. ఇప్పుడు మనం కొద్దిగా సబ్జెక్ట్ని డిస్కస్ చేద్దాం. ఓకే సరే, ఎక్కడైనా సరే మీరు ఎక్కడైనా వెళ్ళాలి అనుకోండి, మీరు ఎక్కడైనా వెళ్ళాలంటే ఏం కావాలి, మీకు మీ ఇంటి నుంచి మీ స్కూల్కి పోవాలనుకోండి, లేకపోతే ఇంటి నుంచి పుట్టాలి పోవాలనుకోండి,
మీకేం కావాలా? వెహికల్ కావాలి కదా. సో మీ నాన్న దగ్గర, అరే బాబు మీ నాన్న దగ్గర ఏమున్నది? బైకు. ఎక్కడ దగ్గరగా అవుతున్నది? సెకండ్కి 10 కిలోమీటర్స్ వేసుకోండి. అంటే నిమిషానికి ఎంత? మ్యాథమెటిక్స్ గంటకి 600. ఒక నిమిషం, ఒక గంటలో ఎంత ఉంటాయి? 60 నిమిషాలు ఉంటాయి. అంటే దగ్గర దగ్గరగా 36,000 కరెక్ట్. గంటకి 36,000 కిలోమీటర్ల వేగంతో కనుక నేను ఈ ఫోన్ విసిరితే ఏమవుతుంది? అది అంతరిక్షంలోకి వెళ్తుంది. మరి అంత స్పీడ్లోనే విసిరగలుగుతారా? విసిరలే. కాబట్టి శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ఒక వెహికల్ని వాడతారు. అదే మన ఇండియా నుంచి పంపించే వెహికల్ ఏమిటంటే PSLV, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకే, అదే కాకుండా GSLV అనేది కూడా ఉంటుంది, జియో సింగిల్నెస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఈ రెండు డిఫరెన్సెస్ కూడా నేను చెప్పగలను, కానీ మీరు చాలా చిన్నపిల్లలు ఉన్నారు. సో ఐ లిమిట్ మై సెల్ఫ్. సో మొత్తానికి PSLV లేదా GSLV సహాయంతో శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ఇలా బరువైన ఉన్న ఉపగ్రహాలని ఆ ఒక వాహనంలో, ఒక ఆ వెహికల్లో పెట్టి పంపిస్తారు. ఎప్పుడైనా మీరు టీవీలో చూడండి, ఈసారి చూస్తారా? అయితే ఇంత పొడుగు ఉంటుందండి. థ్యాంక్ యూ. సో ఆ PSLV వెహికల్లో పెట్టి వాళ్ళు పంపిస్తారు. అయితే మిషన్స్ కూడా మాకు 2 రకాలు ఉంటాయి, మ్యాన్డ్ మిషన్, అన్మ్యాన్డ్ మిషన్. అన్మ్యాన్డ్ మిషన్స్ అంటే మానవ రహిత మిషన్. అంటే చాలా వరకు ఏదైతే శాస్త్రవేత్తలు పంపిస్తారు కదమ్మా, చూశారు కదా, అందులో మనుషులు ఉండరు చాలా వరకు. దాన్ని ఏమంటాం? మానవ రహిత, అన్మ్యాన్డ్ మిషన్స్ అంటాం. మ్యాన్డ్ మిషన్స్ అంటే మానవ సహిత మిషన్. ఓకే, అర్థమైంది కదా ఇది. అయితే ఇప్పుడు ఈ ఇందులో ఉన్న ఈ రోవర్ ఇందులో, ఓకే అది నేను మళ్ళీ వద్దాం, ఇందులో ఉన్న ఆ పరికరం ఏంటంటే ఏ మనిషి లేకుండానే చంద్రమండలానికి వెళ్ళబోతుంది. మీ ప్రవీణ్ సార్ చెప్పారు కదా చాలా అంశాలు మీకు చెప్పాడు. సో బేసికల్గా ఇస్తే అన్మ్యాన్డ్ మిషన్. ఓకే, సో ఒకసారి PSLV గురించి చెప్పాలా మీకు? వాయిస్ మీరు అసలు వినలేరు, నవాయి చూడాలి మీరు. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు, అబ్బాయి వినట్లేదట. సో మీకు PSLV గురించి చెప్పాలంటే అది 4 స్టేజ్ల రాకెట్. ఎన్ని స్టేజ్లు అది? 4 స్టేజ్ల రాకెట్. అందులో ఏముంటుందంటే ఎప్పుడైనా సరే మీరు లాంచ్ చూస్తే కేవలం 18 లేదా 18 నిమిషాల్లో భూమి నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షకి అది తీసుకెళ్తుంది. ఆ రాకెట్ చూశారు కదా, మండుతూ దాన్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తుంది అనమాట. దాని తర్వాత రాకెట్కు సంబంధం లేదు. ఓకే, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే అందులో మొత్తం 18 నిమిషాల్లో అంటే 4 స్టేజ్ ఉంటాయి PSLV. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. లిక్విడ్, సాలిడ్ ఫ్యూల్స్ ఉంటాయి. సాలిడ్ ఫ్యూల్, లిక్విడ్ ఫ్యూల్, సాలిడ్ ఫ్యూల్, లిక్విడ్ ఫ్యూల్ ఉంటాయి. అప్పుడు 4 స్టేజ్లు ఉంటాయి. ఉండి ఒకటొకటి మండుతూ ఫస్ట్ స్టేజ్ ఏమో 1 మినిట్ 50 సెకండ్స్ పాటు మండుతుంది. తర్వాత అది 1 మినిట్ 50 సెకండ్స్ మండిన తర్వాత భూమి నుంచి 60 కిలోమీటర్ దూరం తీసుకెళ్తుంది. అంతరిక్ష యాత్రంలో ఒకటి మీకు అందరికీ వెల్కమ్. ఒక మీరంతా చూస్తే ఈ బస్లో మేము వేరే సో సెటప్ చేసినాము. బేసికలీ ఏమి అంటే ఇక్కడ బస్లో మేము ఏం చూపిస్తున్నామంటే హౌ సటలైట్ లాంచింగ్ హ్యాపెన్స్ అని. సో ఫస్ట్ మేము పృథ్వీ నుంచి, అర్థ నుంచి ఏం చేస్తున్నామంటే మూన్కి టీమ్ ఇండస్ అనే ఈ యొక్క ప్రైవేట్, ఫస్ట్ టైం ఇండియాలో ఒక ప్రైవేట్ కంపెనీ రోవర్ని పంపిస్తుంది. ఇది రోవర్. ఓకే, సో ఎలా పంపిస్తాము అనేది ఇప్పుడు మేము వీడియో ద్వారా ఇక్కడ యాక్చువల్లీ బస్లో అంతా చూపిస్తూ పోతాం. మీరు చూడొచ్చు అక్కడ ఇది రోవర్. ఇప్పుడు ఈ రోవర్కి ఒక పేరు పెట్టినాము, దాని పేరు ఏమేమి అంటే ఇక ఏక్ చోటీ సి ఆశ.
సో ఇది ఇక్కడ ఎక్కడైతే మూవ్ అవుతుందో ఇదంతా ఒకటి చంద్రన్ సర్ఫేస్. మనకి దూరం నుంచి చంద్రుడు అంత అలాగా కనిపిస్తాడు. సో ఎప్పుడైతే చంద్రన్ పైన పోయినాడు అంటే చంద్రన్ సర్ఫేస్ ఇలాగ వైట్ కలర్గా ఇలాగ దూరం. సో ఈ ఇంకా కూడా డిజైన్స్ కూడా ఒక వేరే మాదిరిగా ఉన్నాయి వీల్స్ డిజైన్స్. ఇక్కడ మనం ఎలా అంటే సర్ఫేస్ లాగా ఇక్కడ స్మూత్ సర్ఫేస్ ఉంది కాబట్టి ఆ స్మూత్ సర్ఫేస్లో మూవ్ అయ్యే దానికోసం మనం ఇలాంటి సర్ఫేస్ని క్రియేట్ చేస్తుంది. సో ఇది ఏక అయితే ఇది దీని పేరు ఏంటంటే ల్యాండర్. సో ల్యాండర్ ఏం పనిచేస్తుందంటే మన పృథ్వీ నుంచి చంద్రన్ పైన ల్యాండ్ అయ్యి ఈ ఏకాన్ని రిలీజ్ చేస్తుంది. ఇది ఆ పని చేస్తుంది. పిఎస్ఎల్వీలో పడతాం. పిఎస్ఎల్వీ ఈజ్ నథింగ్ బట్ ఎ రాకెట్. సో మనం టీవీలో ఏం చూస్తామో ఆ పిఎస్ఎల్వీ పోలార్ సెటలైట్ లాంచింగ్ వెహికల్. సో ఈ పోలార్ పిఎస్ఎల్వీని మనం ఏం చేస్తాము శ్రీహరికోట నుంచి సతీష్ ధావన్ శ్రీహరికోట సెంటర్ ఇస్రో సెంటర్ నుంచి లాంచ్ చేస్తారు. లాంచ్ చేసినప్పుడు ఇది ఒక 150 కిలోమీటర్స్ దూరం పైన తర్వాత ఏం చేస్తుంది దీన్ని రిలీజ్ చేస్తుంది. ఇది ఒక ఆర్బిట్స్లో టూ ఆర్బిట్స్లో రొటేట్ చేస్తూ 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 ఏమవుతుంది అలే నిదానంగా మనము తిరిగి దాన్ని చంద్రన్ సర్ఫేస్ పైన పోతుంది. నిదానంగా చంద్రన్ ఆర్బిట్ పైన పోతుంది మూన్ ఆర్బిట్ పైన. సో మూన్ ఆర్బిట్లో నిదానంగా మనం ఏం చేస్తాము దాన్ని ఒక ల్యాండింగ్ చేస్తాం. ల్యాండింగ్ చేసి దీన్ని రిలీజ్ చేస్తాం. సో మరి మెయిన్ ఇంటెన్షన్ ఏమిటంటే దీన్ని మినిమమ్ ఒక 500 మీటర్స్ మూవ్ చేయడం, తర్వాత హై డెఫినేషన్ పిక్చర్స్ అక్కడి నుంచి ఇక్కడ పంపించడం. ఏదైతే పిక్చర్స్ తీస్తుందో ఇది 2 సెకండ్స్లోనే మనకి ఇక్కడ అర్థకు పంపించేస్తుంది. సో ఇది మన పూరా ఫుల్ మిషన్. సో మన ఫుల్ మిషన్ ఇది ఇలా చేస్తుంది. దట్ ఈస్ వాట్ మన ఇంటెన్షన్. ఓకే సో ఇంకేమైనా మీకు ఈ క్వశ్చన్స్ ఉంటే దీన్ని అంటే చూపించవచ్చు అడగవచ్చు. రోల్స్ ఇక్కడి నుంచి జరుగుతూ పోతుంది. మీరు చూడవచ్చు ఇది యాక్చువల్లీ సోలార్ నుంచి అడుగుతుంది. ఇది సోలార్ ఫ్యూల్. ఇది అక్కడ బ్యాటరీ అంటే చాలా మంది సోలార్ ప్లేట్స్ ఎందుకోసం వాడేస్తారు అక్కడ? ఇక్కడ చాలా రోజులు ఉండాలి ఫ్యూల్, వీ కాంట్ యూజ్ ఇట్. అయితే సోలార్ అయితే సన్ లైట్ ఎప్పుడు మనకి దొరుకుతూ ఉంటుంది. సో అందుకోసం ఇది సోలార్ బ్యాటరీ పెట్టి రోవర్కి. సో ఇట్ ఇస్ ఆల్వేస్ లైక్ యూస్ క్యాన్. సో ఇది టోటల్ మిషన్ ఏమంటే మేము పెట్టుకోవడం డేస్ టోటల్ 17 డేస్ పెట్టుకున్నాము. సో ఇట్ హాస్ టు రీచ్ బై 17 డేస్ అవుతుంది. సో అలాగనే అవుతుంది. అలా అవన్నీ సెటప్ చేసి ఇక్కడ చూడొచ్చు అది స్పేస్ ఫ్రెంచ్ కెమెరాస్ అవన్నీ యాక్చువల్లీ. సో ఆ ఫ్రెంచ్ కెమెరాస్ ఎప్పుడైతే అది తిరుగుతూ ఉంటుందో అది హై డెఫినేషన్స్ పిక్చర్ తీస్తుంది. ఆ పిక్చర్స్ని మనం స్టడీ చేసి మనకి ఆ చంద్రంలో ఎలా ఉండొచ్చు, ఏమన్నా మినరల్స్ ఉన్నాయా, ఏమన్నా ఇది ఉన్నాయా, తర్వాత ఆటమ్స్ ఉన్నాయా, మోర్ రీసెర్చ్ ఫర్ అడ్వాన్స్ స్టడీస్ ఆ పిక్చర్స్ని చూసి మనము స్టడీ చేస్తూ పోతాం. మన మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే వచ్చే రోజుల్లో ఇప్పుడు మనం భూమిలో పైన ఎట్లున్నామో అలాగ మనసులు చంద్రుని పైన తీసుకొని పోయి అక్కడ కూడా మీకు ఒక ఇల్లు కట్టించడం అలాంటివి అందరికీ ఒక టూరిజం లాగా ఏర్పడడం అలాంటి. యాక్చువల్లీ అది మెగా పిక్సెల్స్ అని కాదు, అది హై డెఫినేషన్ ఫ్రెంచ్ కెమెరాస్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ అది పిక్చర్స్, వి ఆర్ ఫోకసింగ్ ఆన్ పిక్చర్స్. తక్కువ అంటే 500 మీటర్స్, ఎక్కువ ఎంత మేము మూవ్ చేయొచ్చు. దట్ ఈస్ మై టార్గెట్. ఎందుకంటే లూనార్ ఎక్స్ప్రెస్ ఇది ఒక 29.7 డేస్, దాన్ని మూన్ లో ఒక డే అంటే కన్సిడర్ చేస్తాం. డే అంటే 29.7 డేస్, అందుకే 1 మంత్ అంటే ఏమి అంటే దాన్ని మూన్ సైకిల్ అంటాం.